తన కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్న కేసీఆర్ నల్లధనాన్ని ఒక్కో ఎమ్మెల్యేకు 30 కోట్ల రూపాయలు పంచాడని కాంగ్రెస్ నాయకుడు హనుమంతరావు సంచలన ప్రకటన చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మల్లనసాగర్ భూ నిర్వాసితుల కాలనీలో మాజీ ఎమ్మెల్యే తూమకుంట నర్సారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ హరీష్ రావు కేటీఆర్ కు గజ్వేల్ నుంచి హెచ్చరిస్తున్నా, హైదరాబాద్ లో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, ఏ ఒక్కరి ప్రజల ప్రాణం పోయినా మీరే బాధ్యత వహించాలని తెలిపారు. ఈ రోజు ఇక్కడికి వచ్చామంటే చాలా బాధాకరం. మరి ఆయనకు నిజంగా ఏడుపు వచ్చిందో లేదో గాని ఒక మహా నటుడు అని చెప్పి బిరుదు మాత్రం ఇవ్వాలని హరీష్ రావుకి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ డ్రామాలు రావు, మాకు లోపల బాధ ఉంది, కానీ ఏడ్చినంత మాత్రాన చేయలేము. వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలో చెప్పండి. మీరు వచ్చి సజెషన్స్ ఇవ్వమని చెప్పి 100 సార్లు చెప్పాం మేము. సజెషన్స్ ఇవ్వకుండా ఇవాళ హరీష్ రావు కేటీఆర్ రాజకీయం చేయబోతా ఉన్నారు. ఇవాళ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. తెలంగాణ ఉద్యమం టైంలో ఏ విధంగానైతే మ్యాచ్ బాక్స్ దొరకలేదని ప్రాణాలు తీసిండ్రో, ఒక్కరి కావు 1400 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఒక్కరికి ఒక సాయం చేసిన దాఖలాలు లేవు. వాళ్ళ ఇంటికి పోయిన దాఖలాలు లేవు. ఓన్లీ షోపు టాప్ చేయడం, రాజకీయం చేయడం అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఒకటే ఒకటి గమనించాలి, గ్రేట్ హైదరాబాద్ లో ఏదైతే మూసీ పక్కన, ఒక్క నిమిషం అమ్మ తల్లి, ఒక్క నిమిషం మీ గురించే మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం, మూసీ నది పక్కన ఉన్న పేదవాళ్లకు తప్పకుండా ఈ ప్రభుత్వం గాని మేమందరం కూడా అండగా ఉంటాం. తెలంగాణ ప్రజలు డబ్బుల కొరువు లేదు ఇక్కడ. ఒకటి గమనించాలి, ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా ఒక్కరి తరఫునే హైదరాబాద్ కు ఏదైతే నష్టం జరుగుతా ఉందో ప్రభుత్వం తరఫున ఏమిస్తారో ప్రభుత్వం ఇవ్వజివ్వండి. నేను నా ఫ్రెండ్ సర్కిల్లో 10 కోట్ల రూపాయలు వసూలు చేసిస్తా. నా ధనికులకు తక్కువ లేదు. అన్ని పార్టీలలో ధనికలు ఉన్నారు. ఒక ముఖేష్ అంబానీ లాంటి వారు తలుచుకుంటే ఒక సెకండ్ లో మన హైదరాబాద్ లో ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోన్స్ తీసుకున్నారో, లాస్ అయినరో, వాళ్ళందరినీ కూడా సార్ట్అవుట్ చేయొచ్చు. ఇవాళ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాన్ని డీవియేట్ చేసి 9 నెలలు అయితే లేదు రాజకీయం చేసి మళ్ళా తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ బిడ్డల కోసం పోరాడుతున్నామని చెప్పి ఎంతో మంది ప్రాణాలు తీసిండ్రు. హైదరాబాద్ ను ధ్వంసం చేసిన ఘనత ఈ కల్వకుంట్ల కుటుంబానికి దక్కింది. ఎందరో ప్రాణాలు కోల్పోయింది తెలంగాణ కోసం. వీళ్ళ కుటుంబం ఒక్కరైనా ప్రాణాలు కోల్పోయిండ్రా? మళ్ళా అదే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ హరీష్ రావుకు కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా, గజ్వేల్ నుంచి హెచ్చరిస్తా ఉన్నా, ఏ ఒక్కరి ప్రాణం పోయినా కూడా మీరే బాధ్యత వహించాలి.